నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు వాస్తు జ్యోతిష నిపుణులు, షమానిక్ హీలర్, న్యూమరాలజిస్ట్ డాక్టర్ రాజవర్ధన్ గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం సార్. మీరు రకరకాల హీలింగ్స్ చేశారు, నేను ఇంట్రొడక్షన్ లో కూడా చెప్పాను, షమానిక్ హీలర్ అని చెప్పి. అలాగే రేకి హీలింగ్ నేర్చుకున్నారు, తర్వాత థీటా హీలింగ్ నేర్చుకున్నారు, ప్రాణిక్ హీలింగ్ నేర్చుకున్నారు, ఇంకా రకరకాల హీలింగ్స్ అనేవి పద్ధతులు ఉన్నాయి. అయితే ఈ హీలింగ్ అనేది డెఫినెట్ గా ఒక కొత్త సబ్జెక్టే, ఎప్పటికైనా అంటే తెలియని వాళ్ళకి ఎప్పుడు కొత్త సబ్జెక్టే కదా. అయితే హీలర్స్ దగ్గరికి కాకుండా ఎవరికి వాళ్ళు హీల్ చేసుకునే పద్ధతి ఏదైనా మన ప్రేక్షకులకి మీరు చెప్తారా? తప్పకుండా. ఇప్పుడు హీలింగ్ అంటే నాలుగు పిల్లర్స్ లో ఉంటాయని చెప్పాము. వాళ్ళు ఏంటంటే, ఆరా ఇలా ఉంది మనిషిలో, ఆరా నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా అనేది ఐడెంటిఫై చేస్తాం. తర్వాత వాళ్ళకు చక్రాసు, చక్రాసు ఏది యాక్టివేట్ ఉంది, ఏది డియాక్టివేట్ ఉంది. కొన్ని చక్రాసు ఇబ్బందులు పాలైతాయి, అది ఒకటి ఐడెంటిఫై చేయడం. ఆ తర్వాత వాళ్ళకు ఏదో సాధక బాధకాలు ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి, అది ఇందువల్ల వచ్చింది అనేది చక్రం మీద కూడా ఆధారపడి ఉంటుందమ్మా. అయితే ఈ అప్పుల బాధలు దేని వల్ల, ఏ చక్రం మీద ఆధారపడి? అప్పుల బాధలు అంటే మూలాధారం, మూలాధారం, మూలాధారం. ఇంకో చిన్న విషయం అమ్మా, ఈ చక్రాస్ అంటాం కదా, మనం మన బాడీ మొత్తము పంచభూతాలతోటి నిర్మితమై ఉంది. ఈ చక్రాలు కూడా పంచభూతాలకు జంక్షన్స్. భూతత్వంకి ఒక చక్రము, అగ్నితత్వంకో చక్రము, వాయుతత్వంకో చక్రం అనేది ఫైవ్ ఎలిమెంట్ పై చక్రాసు, మన సోల్ చక్ర అవన్నీ ఉంటాయి. ఇది డిసైడ్. అయితే జలతత్వంకి సంబంధించిన చక్రము డియాక్టివేట్ అయితే కనుక ఆ జలతత్వానికి సంబంధించిన సమస్యలు మనిషికి వస్తాయి. అట్లా ఏ చక్రానికి సంబంధించి ఏ చక్రం ఇబ్బంది అయితే ఆ చక్రం వస్తుంది. కొన్ని ఓవర్ యాక్టివేట్ అయితే దాని వల్ల కూడా కొద్దిగా ఇబ్బందులు. బ్యాలెన్స్ లో ఉండాలి, అయితే బ్యాలెన్స్ లో ఉండాలి, బ్యాలెన్స్ లో ఉండాలి. నార్మల్ గా బ్యాలెన్స్ ఉండడమే కరెక్ట్, ఉత్తమం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, మనం ఎవరికి వాళ్ళు అంటే చిన్న సలహాతోటి వాళ్ళు ఏం చేసుకోవచ్చు అంటే, మన ఆరా క్లీన్ కావాలి. ఇప్పుడు మనము బస్సుల్లో, ట్రైన్లో, ఇంకోటి మార్కెట్ వెళ్తాము, ఎన్నో రకాలుగా మాల్స్ వెళ్తాము, మన ఆరాలో ఎవరెవరో వచ్చేస్తారు, మనం డ్యామేజ్ అవుతుందా? అవుతుందమ్మ. ఇప్పుడు మనకు ఇంకోటి, ఎందుకు ఎవరైనా చనిపోతే మనము శ్మశానం వెళ్తాం, వచ్చిన తర్వాత మన ఆరా అంతా డియాక్టివేట్ అవుతుంది, చాలా డల్నెస్ ఉంటాం, మనకి ఏ పని చేయబుద్ది కాదు, తినబుద్ది కాదు. మీరు గమనిస్తే అదొకటి. ఎవరైనా హాస్పిటల్స్ ఉంటే హాస్పిటల్కి వెళ్తాం మనం, హాస్పిటల్కి వెళ్ళినా కూడా మన ఆరా అంతా డిస్టర్బ్ అయిపోతుంది, నెగిటివిటీ ఉంటుంది. అంటే అక్కడ ఆవరణ మొత్తము ఒక 50 మంది సమస్యలతో ఉంటారు, వాళ్ళ బాధలు, వాళ్ళ స్థితిగతులు ఎన్నో రకాలు ఉంటారు. ఆరా మనది డిస్టర్బ్ అవుతుంది, ప్రశాంతం వస్తుంది, అది ఫీలింగ్ తప్పకుండా ప్రశాంతం. ఇప్పుడు అందుకే మనం గుడిలో 5 ప్రదక్షిణాలు చేయమంటాం, అంటే మన ఆరా యాక్టివేట్ కావడం. దాని వెనకాల సైన్స్ ఉంది, సైన్స్ ఉంది. ఇప్పుడు మనము సింపుల్ గా మన ఆరా యాక్టివేట్ చేసుకోవాలి అంటే, నెగిటివ్ మన ఆరాలో నెగిటివ్ అనేది తీసేసుకోవాలంటే ఒక చక్కటి రెమెడీ ఏంటంటే, ఉప్పు. ఉప్పు మన స్నానం చేసేటప్పుడు ఒక 3 పిడికెళ్ళు ఉప్పు వేసుకొని, కళ్ళుప్పు అంటాము, ఒక 3 పిడికెళ్ళు వేసుకొని కరిగిన తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేయాలి. తర్వాత మామూలు నీళ్ళతో కూడా చేయొచ్చు, క్లీన్స్ అవుతుంది. అంటే తల మీద నుంచి పోసుకోవాలి, పోసుకోవచ్చు, తల మీద నుంచి పోసుకోవచ్చు. తర్వాత ఇమ్మడే ఇమీడియట్లీ మామూలు నీళ్ళతో కూడా చేస్తాం కదా, ఇది ఒక రెమెడీ. మన ఆరా క్లీన్ అవుతుంది, డిఫరెంట్ ఇమీడియట్లీ తెలుస్తుంది. రెండో రెమెడీ అంటే లెవెండర్ ఆయిల్ వస్తుంది, లెవెండర్ ఆయిల్, అది మనకు ఆన్లైన్ లో కూడా దొరుకుతాయి. లెవెండర్ ఆయిల్ తెచ్చుకొని 3-4 డ్రాప్స్ మనం అదే నీళ్ళ లేసి అది కూడా మన స్నానం చేస్తే ఆరా క్లీన్సింగ్. ఆరా అనేది ఎప్పటికప్పుడు క్లీన్సింగ్. ఇప్పుడు మనం బయటకు వెళ్ళకుండా ఉండేటటువంటి జీవితాలు కాదు, కాదు మనం ఖచ్చితంగా బయటకు వెళ్ళాలి. ఎన్నో రకాల సమస్యలు, ఉద్యోగాలు, వ్యాపారాలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే, ఈ ఆరా అనేది తప్పకుండా డిస్టర్బ్ అవుతుంది. ఆరా డిస్టర్బ్ అయిన తర్వాత అలాగే నెగిటివ్ ఉందనుకోండి, కొన్ని అనారోగ్యాలు వస్తాయి. అది
స్టెప్ బై స్టెప్ వీక్ అయిపోతుంటుంది. ఫస్ట్ ఆరా క్లీన్ చేసుకోవడమే ఫస్ట్ బేస్. ఎప్పటికప్పుడు అసలు ఈ ఎసెన్షియల్ ఆయిల్ ని లావెండర్ ఆయిల్ ని ఎప్పుడు ఇంట్లో పెట్టుకోవచ్చు, ప్రతినిత్యం అవసరం లేదు. మనకు కొద్దిగా అన్ఈజీ ఉంటుంది, అన్ఈజీ ఉన్నప్పుడు మనం వేసుకోవచ్చు. అంటే వారంలో రెండు రోజులు వీక్లీ వన్ డే పెట్టుకుంటే ఉప్పైనా వీక్లీ వన్, రెగ్యులర్ గా అవసరం లేదు, వీక్లీ వన్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు మూలాధారం అన్నారు, మూలాధార చక్ర సరిగా లేదు, డీయాక్టివేట్ అయింది అనుకోండి, డబ్బు సమస్యలు వస్తాయి. ఇప్పుడు ఉన్నదే అది అందరికీ, డబ్బు సమస్యలు, చేస్తున్న పని ముందుకు పోదు, డబ్బు రాదు, రిలేషన్స్ ప్రాబ్లం, బద్ధకం, ఉదయం లేవాలంటే బద్ధకం, ఎక్కడికైనా పోవాలంటే పోస్ట్ పోన్ చేయడం, డబ్బు రాదు, అప్పు కూడా పుట్టదు, రకరకాల సతమతం అవుతారు. దీనికి మనం చేయదగ్గది ఏంటంటే చాలా రెమెడీస్ ఉన్నాయి. ఇప్పుడు హీలింగ్లో మనకు మేము ఎన్నో చేశాం కదా, ఎన్నో రెమెడీస్ ఉన్నాయి, కానీ ఇక్కడ ఆన్ స్క్రీన్లో చెప్పకూడదు, వాళ్ళ కాపీ రైట్స్ ఉంటాయి, మనం చెప్పొద్దు. అయినా నేను ఓ రెండు మనకు చెప్పేస్తాను. అయితే ఇప్పుడు మూలాధార చక్ర యాక్టివేట్ కావాలన్నా, మనకు అప్పు పుట్టాలన్నా, మనము తీర్చుకోవాలన్నా, కొత్తగా ఏదైనా వ్యాపారం చేస్తే అప్పు కావాలి, ఏదైనా డబ్బుతో తిరిగితే మనం కొద్దిగా ముందుకు పోవాలంటే, మనము లేజినెస్ పోవాలన్నా మనకు మూలాధార చక్ర యాక్టివేట్ ఉండాల్సింది ఖచ్చితంగా. దానికి ఏంటంటే ఒక చిన్న రెమెడీ, మనము ఆవు నెయ్యి ఉంటుంది ఒక స్పూన్, టీ స్పూన్ ఆవు నెయ్యి ఒక దాంట్లో వేసి, ఒక టీ స్పూను చున్నం, మనం పాన్లో ఉంటుంది కదా చున్నం, తినే చున్నం ఒక స్పూన్, ఒక స్పూను మైదాకు పౌడర్, గోరింటాకు పౌడర్ ఉంటుంది కదా, ఈ మూడు బాగా కలిపి ఒక చిన్న గోలీలాగా, ఒక చిన్న లడ్డులాగా చేసి, ఒక చిన్న ప్రమిద మట్టిది ఉంటుంది కదా, ఆ మట్టి ప్రమిదలో ఆ గోలీ పెట్టేసి మన బెడ్ కింద పెట్టాలి, మధ్యలో మన బాడీకి మధ్యలో, మూలాధార చక్రం మధ్యలో ఉంది కనుక బాడీకి మధ్యలో, ఎవరు ఎక్కడ పంటారో వాళ్ళ కింద ఉండాలి. దానివల్ల మూలాధార చక్ర యాక్టివేట్ అవుతుంది. ఇది ఒక 40 రోజులు పెట్టుకోవాలి. 40 రోజుల తర్వాత ఒకసారి చేసింది అదే 40 డేస్, అది 40 డేస్ రోజు చేయడం కాదు అవసరం లేదు. ఒక్కసారి చేసినాం అనుకోండి అది 40 డేస్ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత మనం దాన్ని తీసి పక్కన కాల్చేసి మళ్ళీ కొత్తది పెట్టుకోవచ్చు. కాల్చేయడం ఎట్లా, ఎట్లా కాల్చాలి? మామూలు కర్పూరంతో, కర్పూరంతో కాలిపోతుంది. నెయ్యి ఉందిగా, నెయ్యి ఉంది కాలిపోతుంది, కర్పూరం బిల్లలు వేసి కాల్చేసి 40 డేస్ తర్వాత మళ్ళీ కొత్తది పెట్టుకో. దాన్ని ఏం చేయాలి? వచ్చినటువంటి బూడిద ఏదైనా మామూలుగా పక్కన ఫ్లష్ అవుట్ చేసే, అంతే. ఇది మూలాధార చక్రకు మంచి రెమెడీ. ఇంకోటి హార్ట్ చక్ర. హార్ట్ చక్ర అంటే రిలేషన్ ప్రాబ్లమ్స్, వారే భర్తలే కానీ ఇక బంధువులు ఎవరైనా ఉంటాం కదా, బంధువులు, రిలేషన్, వ్యాపారంలో. అయితే హార్ట్ చక్ర రిలేషన్ ప్రాబ్లం మంచిగా ఉండాలంటే ఒక చిన్న రెమెడీ ఏంటమ్మా, అశ్వగంధ పౌడర్ వస్తుంది. అశ్వగంధ పౌడర్ ఒక డార్క్ కలర్ ఏదైనా డబ్బా తీసుకొని అందులో అశ్వగంధ పౌడర్ ఒక స్పూన్ వేసి, రోజ్ వాటర్ దాని నిండా నింపాలి. నింపేసి మనం ఎవరితోటైతే స్నేహం కావాలో, భార్య భర్తలే కానీ ఎవరైతే స్నేహం కావాలో వాళ్ళు మనకు స్నేహపూర్వకంగా, మనం పాత రిలేషన్ మళ్ళా కంటిన్యూషన్ కావాలనే కోరికతోటి వాళ్ళ ఇష్టదైవానికి మొక్కుకొని అతని పేరు రాసి వైట్ పేపర్లో ఆ అశ్వగంధ పౌడరు రోజ్ వాటర్లో పెట్టాలి. పెట్టి ఆ బాటిల్ని ఒక పేపర్ తోటి కవర్ చేసి డార్క్ అంటే వెలుతురు లేని స్థలంలో, ఏదైనా డ్రాలో కానీ చీకటి ఉండాలి, అట్లా పెట్టేస్తే మనకు ఒక 40 డేస్ ఏదైనా అటక మీద పెట్టచ్చు, అటక మీద ఎక్కడైనా చీకటిగా ఉండాలి. మెయిన్ డార్క్ డబ్బా అటక మీద పెట్టినా డార్క్ పేపర్ చుట్టేసి ఈ అశ్వగంధ పౌడరు రోజ్ వాటరు అందులో ముంచేసి లిక్విడ్ లాగా అయిపోతుంది బాగా. అది చేస్తే కూడా దాని తోటి ఫలితాలు వస్తాయి. హార్ట్ చక్ర కూడా క్లెన్స్ అవుతుంది, రిలేషన్, హార్ట్ చక్ర బాగాలేకపోతే రిలేషన్ ప్రాబ్లమ్. ఇంకోటి సోలార్ ప్లెక్సస్ అని ఉంటుంది మనకు, అది కూడా బ్యాలెన్సింగ్ ఉంటేనే మనకు ముందుకు పోవడానికి బాగుంటుంది. ఆరోగ్యపరమే కానీ రకరకాల వ్యాపారం, సోలార్ ప్లెక్సస్ కూడా బ్యాలెన్స్గా ఉండాలి. అంటే దానికి ఒక రెమెడీ ఏంటంటే, మనము ఈ ఏలు ఉంది కదా చూపుడు వేలు ఈ ఇలా 9 సార్లు నొక్కుకోవాలి. ఇక్కడ 9 సార్లు మార్నింగ్ లేవగానే కూర్చొని
బ్యూటిఫుల్ సార్, ఓపెన్ గా చెప్పి ఉన్నారు మీరు, డెఫినెట్ గా ఇవి హెల్ప్ అవుతాయి మన వాళ్ళకి. మూలాధారాన్ని డెఫినెట్ గా యాక్టివేట్ చేసుకుని రకరకాల డబ్బుకి సంబంధించిన ఇబ్బందుల నుంచి మన వాళ్ళు బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. నమస్తే.